వైసీపీ ఉపనేత జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. నెహ్రూను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. జ్యోతులతో పాటు ముగ్గురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, 39 మంది సర్పంచులు, 43 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కీలక నేతగా జ్యోతులు ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ది కోసమే తెలుగుదేశంలో చేరినట్లు జ్యోతుల నెహ్రూ తెలిపారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. అవగాహన లేని జగన్ దగ్గర పనిచేయలేక టీడీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తాను చెప్పిన మాటలను జగన్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. సమాజాన్ని సమూలంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ రాజకీయ పార్టీకి న్యాయం చేయగలుగుతాడు, నాయకత్వం వహిస్తే అభివృద్ధి జయంగా ఆంధ్రప్రదేశ్ ని అభ్యుదయ పదంలో నడిపించడానికి కంకణం కట్టుకుని ఆ దిశలో పరిశ్రమిస్తున్నటువంటి నాయకుడు పిలుస్తున్న తరుణంలో ఆ పిలుపుకి వెను వెంటనే వెళ్ళకపోయినట్లయితే తీవ్రంగా మరి నా జిల్లా ప్రజలు నష్టపోతారు, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు నష్టపోతారు అనేటటువంటి ఏకైక ఆలోచనతో ఈనాడు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం సోదరులారా. రాజధాని కోసం భూ సమీకరణాలతో రైతులకు 33,000 ఎకరాలు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం జరిగిందని, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. 24,000 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. సీలేరు నుంచి నీటిని తీసుకువచ్చి పంటలను కాపాడతామని చంద్రబాబు అన్నారు. మన రాష్ట్రం ఒకటిగా ఉండాలి. 2029కి భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకునే శక్తి సామర్థ్యం మనకుంది. 2050కి ప్రపంచంలో ఒక అత్యున్నతమైన స్థానంగా చేసుకుందాం. అంతవరకు ఏమాత్రం ఏమారకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. సమర్థత ఉండే నాయకత్వం ఏ స్థాయిలో ఉన్నా ఈ ఆలోచన చేయాలి, ఈ రాష్ట్రం కోసం ఆలోచన చేయాలి, భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.